హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఆంధ్ర కిచెన్ టిప్స్లో వీడియో వచ్చేసి వాసన పోలిని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది ఎన్నో పోషక విలువలు కలిగిన వాసన పోలీ అండి చాలా సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు రెగ్యులర్గా కాకపోయినా మీకు వీలు కుదిరినప్పుడు ఇలా రెడీ చేసుకొని తింటే ఎన్నో పోషక విలువలతో కలిగిన ఆవిరి కుడుము రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది అయితే ఏ విధంగా రెడీ చేసుకోవాలో వీడియో చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు కానీ గ్లాస్తో కానీ ఈ విధంగా మినపప్పు తీసుకోండి అన్ని ఒక కప్పుతోటే మెజరింగ్ చేసుకోండి ఈ మినపప్పులో కొద్దిగా నీళ్లు పోసి ఒకటికి రెండు సార్లు బాగా కడిగిన తర్వాత దీనిలో నీళ్ళు పోసుకొని రెండు మూడు గంటలు బాగా నానవ్వాలి ఇప్పుడు దీన్ని పక్కనుంచేసి మరొక గిన్నె తీసుకొని మీరు ఏ గ్లాస్తో మినపప్పు తీసుకున్నారో అదే గ్లాస్తో కప్పున్నారి మినపప్పుకి మూడు కప్పుల ఇడ్లీ రవ్వ వేసుకోండి ఇక్కడ నార్కి మూడు కప్పులు ఇడ్లీ రవ్వ కరెక్ట్గా సరిపోతుందండి అయితే కొందరు కొంచెం ఎక్కువ కూడా వేసుకుంటారు నేను ఎప్పుడు డబ్బులు వేస్తూ ఉంటానండి కప్పుకి రెండు కప్పులు చొప్పున ఇలా వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసిన తర్వాత కొద్దిసేపు అలా ఉంచేస్తే ఏమైనా డస్ట్ కానీ ధూలు కానీ ఉంటే పైకి తేలుతుంది ఆ నీళ్ళు పంపేసిన తర్వాత ఒకటికి రెండుసార్లు కడుక్కొని దీన్ని కూడా మూడు నాలుగు గంటలు నానివ్వండి మనకి మినపప్పు మూడు గంటల తర్వాత బాగా నానుతుంది ఇప్పుడు ఈ నాని మినపప్పుని మరొక్కసారి కడుక్కొని మీరు గ్రైండర్లో వేసుకొని మనం ఇడ్లీకి ఏ విధంగా రుబ్బుకుంటామో ఆ విధంగా గ్రైండర్లో కానీ రుబ్బురోల్లో కానీ మిక్సీలో కానీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి అవసరమైతే కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసిన ఇడ్లీ పిండిలో ఇప్పుడు మూడు నాలుగు గంటలన్న ఇడ్లీ రవ్వను కూడా మరొక్క రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఇడ్లీ రవ్వను కూడా నీళ్ళు మొత్తం పిండేసి ఇడ్లీ రుబ్బులో వేసుకోవాలి ఈ విధంగా పిండిని కలుపుకున్నట్లయితే మీకు వాసన పోలి చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఈ విధంగా రుబ్బు ఇడ్లీ రవ్వ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్లు చూడండి ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని మూత పెట్టి ఎనిమిది గంటల పాటు పక్కన ఉంచేయండి ఇక్కడైతే నేను నైట్ అంతా ఉంచేసానండి పక్కని శీతాకాలం కాబట్టి నైట్ అంతా ఉంచేసానండి అదే ఎండాకాలం అయితే ఎనిమిది గంటల పాటు ఉంచితే సరిపోతుంది ఉదయానికి పిండి ఎయిర్ గబ్స్తో బాగా పులిసింది చూసారు కదా కరెక్ట్గా పులిసిందండి మరీ ఎక్కువ పొలవకూడదు మరీ పొలవకపోయినా ఈ వాసన పోలి అంత బాగా రాదు చూశారు కదా హెయిర్ గ్యాప్స్తో పిండి కొంచెం ఉరవైంది ఇలా వచ్చిన పిండిని మరొక్కసారి బాగా కలుపుకోండి మరీ ఎక్కువ కలిపేకండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసి బాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు మీరు అరటాకులు కానీ అడ్డాకులు కానీ తీసుకొని ఈ విధంగా చిన్న సైజులో కట్ చేసుకొని కోన్ షేప్లో మీరు ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ ఊడిపోకుండా ఉండడం కోసం ఏదైనా చిన్న స్టిక్ తీసుకొని ఈ విధంగా నాటు వేసుకోండి నేను ఇక్కడ ఎండిపోయిన వేపా కూరలు ఉంటాయి కదా దాన్ని తీసుకొని స్టిక్కి ఇలా నాటు వేసాను ఇలా ఇదే విధంగా అరటాకులతో అన్ని కోన్ షేప్లోని రెడీ చేసుకొని ఈ విధంగా టీ గ్లాస్లో ఉంచండి అందరికీ అరటాకులు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీకు వీలు కుదిరినప్పుడు ఈ విధంగా ఇడ్లీ ప్రిపేర్ చేసుకోండి షుగర్ పేషెంట్లకైనా ఎవరికైనా ఈ ఇడ్లీ ఆరోగ్యానికి చాలా మంచిదండి అరటాకులో ఉన్న పోషక విలువలన్నీ ఆవిరి కుడిమికి పట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి మీ దగ్గర అడ్డాకులున్నా అడ్డాకులతో కూడా ఈ కోన్ షేప్లో రెడీ చేసుకొని మీరు ఆవిడ కూడా పెట్టుకోవచ్చు ఇలా వెడల్పాటి గిన్నె కానీ కుక్కర్ కానీ తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసి ఇలా స్టాండ్ పెట్టుకోండి ఇక్కడ అరడాకుంచిన గ్లాసుల్ని కొద్ది కొద్దిగా గ్యాప్ ఉంచుతూ ఎన్ని సరిపోతే అన్నీ ఉంచండి ఇక్కడ వెడల్పాటి కుక్కర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నాకు ఐదు అరడాకున్న గ్లాసులు కరెక్ట్గా సరిపోయాయి ఈ విధంగా అరిటాకున్న గ్లాసులు ఉంచిన తర్వాత ఆవిరిపోకుండా ఉండడం కోసం వెడల్పాటి ఏదైనా పాత్ర కానీ ప్లేట్ కానీ ఉంచండి ప్లేట్ అయితే హైట్గా ఉంటుంది కాబట్టి వెడల్పాటి ఇలా బేసిన్ లాంటిది ఉంచుకోండి ఆవిరిపోకుండా ఉంటే తొందరగా ఉడుకుతుంది ఇక్కడ ఉడకడానికి ఇరవై నిమిషాలు టైం పట్టింది ఇరవై నిమిషాల తర్వాత చూస్తే మనకి చాలా మెత్తగా సాఫ్ట్గా అరిటాకుల్లో ఈ వాసన పొలి ఉడికింది చూస్తుంటే తెలుస్తుంది కదండి ఈ విధంగా ఉడికిన వాసన పూలని బయటికి తీసేయండి ఈ విధంగా అన్ని గ్లాసులో తీసుకున్న తర్వాత కొద్దిసేపటికి బాగా చల్లార్తాయి హరిటాక్లో ఆ వేడికి పోషపూలిలన్నీ ఆ ఇడ్లీకి పడతాయి చూసారు కదా అరటాక్ కలర్ బాగా మారింది హర్టాక్ ఉన్న పాశిపూలిలన్నీ ఆ ఇడ్లీకి పట్టి బాగా ఆవరికి ఉడుకుతుంది చూశారు కదా చాలా సాఫ్ట్గా ఉంటుందండి మీరు రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ కన్నా ఈ వాసన పోలి చాలా టేస్టీగా ఉంటుంది బొంబాయి చట్నీ కానీ పల్లీల చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటసింపులో క్లిక్ చేయండి థ్యాంక్ యూ